ఎన్నికల్లో పార్టీల మేనిఫెస్టో కంటే ఎక్కువగా రాజకీయ పార్టీల నిధుల వివాదం ఈ ఎన్నికల్లో ప్రధాన అంశంగా మారుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రత్యేకించి బీజేపీకి ఎక్కువ లాభం చేకూరియే ఈ పథకాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసిన తర్వాత ఈ తీర్పును కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలు స్వాగతించాయి. అయితే బీజేపీ మాత్రం మచ్చ తమకు అంటకుండా ప్లాన్ చేసుకుంది. ఆ తర్వాత ప్రతిపక్ష పార్టీలకు, నేతలకు నోటీసుల పర్వం కొనసాగుతుంది. ఇదంతా ప్లాన్ పాలిటిక్సే అంటున్నారు కొందరు విశ్లేషకులు. లోక్సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి తగులుతున్న వరుస షాక్లు చూస్తే ఇదేదో ప్లాన్డుగా నడుస్తోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇండియా కూటమిలో ఉన్న పార్టీల మధ్య పొత్తులు, సీట్ల పంపకాలు సజావుగా సాగటం లేదు. ఒకవైపు అధికారంలో ఉన్న మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రచారంలో దూసుకుపోతుంటే కాంగ్రెస్ పార్టీ మాత్రం నోటీసులు అందుకుంటూ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించడంతో హస్తం పార్టీ పరిస్థితి దయనీయంగా మారింది. ఎన్నికల ప్రచారానికి డబ్బులు లేకుండా పోయాయని సోనియా, రాహుల్, ఖర్గే సహా కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా తనకు ఆదాయపు పన్నుశాఖ నుంచి నోటీసులందాయని తాజాగా వెల్లడించారు. ఆదాయపు పన్నుశాఖ నుండి నోటీసు వచ్చిందని షాక్ అయ్యానని, కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమిని చూసి బీజేపీ పార్టీ నాయకత్వం భయపడుతోందని శివకుమార్ అన్నారు. ఈ ఎన్నికల్లో ఎన్డీఏను ఇండియా ఓడిస్తుందని తెలిపారు. Alliance is going to defeat the NDA. This is the weakness what the BJP has understood, that they will lose the election. So they are trying to create all type of fear, including me also. Yesterday night I got a notice from the income tax, which has already been the settled matter. Even you got a notice? Yes, including also myself. I was shocked of my personal assets and all. They are creating a lot of this one. CBI officers are going to all the places. Even when there is a matter in the court also, they are going. And there are so many cases. I don't want to mention of the sitting union ministers, even from Karnataka. But last 4 years, 5 years, no action has been taken. Nothing has been there. No witnesses have been called. No charge sheets have been filed. Only for Congress people. అయితే ప్రభుత్వం ట్యాక్స్ టెర్రరిజం చేస్తోందని కాంగ్రెస్ వాదనలకు ప్రతిస్పందిస్తూ ఆదాయపు పన్ను శాఖ కీలక వ్యాఖ్యలు చేసింది. సహజ న్యాయం సూత్రాన్ని అనుసరిస్తూ డిపార్ట్మెంట్ పనిచేస్తుందని స్పష్టం చేశారు. పన్ను చెల్లింపుదారులకు అన్ని వివరాలు అందించిన తరువాతే చర్యలు తీసుకుంటామని, కాంగ్రెస్ విషయంలో కూడా ఇదే విధానాన్ని అవలంబించామని అన్నారు. డిపార్ట్మెంట్ వద్ద అన్ని ఆధారాలు కాంగ్రెస్ కు చూపించామని తెలిపారు. ఇక కాంగ్రెస్ అభ్యర్థన మేరకు రీఅసెస్మెంట్ ప్రొసీడింగ్లను ప్రారంభించే ముందు కూడా మొత్తం సాక్ష్యాధారాలను పరిశీలిస్తున్నట్లు ఆ శాఖ తెలిపింది. April 2019లో సెర్చ్ ఆపరేషన్ల సమయంలో స్వాధీనం చేసుకున్న ఆధారాలను బట్టి రీఅసెస్మెంట్ చేశామని వెల్లడించారు. ఎన్నికల ప్రక్రియలో నగదును విస్తృతంగా ఉపయోగించడంపై ఆధారాలున్నాయని అన్నారు. ఇక ఎలక్టోరల్ బాండ్ల జాబితాలు, ప్రముఖంగా ఉన్న మేఘా ఇంజనీరింగ్లో సోదాల సమయంలో లభించిన సాక్ష్యాలతో పాటు మాజీ ఎంపీ ముఖ్యమంత్రి కమల్నాథ్ సహచరుల నుండి డేటా సేకరించినట్టు చెప్పారు. కనీసం 524 కోట్లకు లెక్కలు లేవని పన్నుశాఖ కోర్టుకు తెలిపిందని అన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీకి నోటీసులు అందుతున్న క్రమంలోనే భారత కమ్యూనిస్టు పార్టీకి కూడా ఆదాయ పన్నుల శాఖ నుండి నోటీసులందాయి. అయితే గత కొన్నేళ్లుగా పన్ను రిటర్నులు దాఖలు చేసేటప్పుడు పాత పాన్ కార్డును ఉపయోగించారనే ఆరోపణలతో జరిమానా ఎందుకు విధించకూడదో వివరించాలని కోరుతూ కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియాకు March 29న నోటీసులు అందినట్లు సమాచారం. అయితే 2016-17 సంవత్సరానికి కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా పన్ను మినహాయింపును కూడా ఐటీ డిపార్ట్మెంట్ ఉపసంహరించుకుంది.
ఒక సంవత్సరానికి సంబంధించిన పన్ను రిటర్న్లలో బ్యాంకు ఖాతా వివరాలను ప్రకటించినందుకు లెఫ్ట్ పార్టీపై 15.59 కోట్ల పన్ను విధించింది. కాగా నోటీసుకు అనుగుణంగానే ఆదాయపు పన్ను రిటర్న్లను దాఖలు చేశామని, ఎప్పటికప్పుడు అవసరమైన అన్ని డాక్యుమెంట్లు సమర్పించామని కమ్యూనిస్టు పార్టీ చెబుతోంది. బ్యాంకు ఖాతా గురించి ప్రస్తావించకపోవటంపై పర్యవేక్షణ లోపం అని సిపిఐఎం పేర్కొంది. అయితే ఈ ఉత్తర్వుపై సిపిఐఎం ఢిల్లీ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిందని తెలిపింది. కాగా కోర్టు ఐటీ శాఖకు నోటీసులు జారీ చేసి ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇక ఎలక్టోరల్ బాండ్స్ వ్యవహారంలో బీజేపీకి సుప్రీంకోర్టు మొట్టికాయలు వేయటంతో మోదీ ప్రతీకార చర్యలు చేపట్టినట్లు కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఎలక్టోరల్ బాండ్స్ పేరున బీజేపీ పార్టీకే ఎక్కువ డబ్బులొచ్చాయని, వాటికి సంబంధించిన వివరాలనివ్వటానికి ఆ పార్టీ నానా తంటాలు పడుతోందని అన్నారు. అందుకే ప్రతిపక్షాలపై ట్యాక్స్ టెర్రరిజం ప్రయోగిస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేర్ మీడియా సమావేశంలో ఓ వింత ప్రదర్శన చేశారు. దేశంలో ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమైన పనులు చేసేది మోదీనే అని, మోదీ ప్రజల్ని మోసం చేస్తున్నారని అన్నారు. ఏ వాలి టీ షర్ట్ జాతి దేఖియే ఇస్పే జో లిఖా హువా ఆప్ పఢ్ రహే హ్యాం అబ్ మై ఇస్మే యే డల్వా రహా హూం అరుణ్ జీ ఇస్కే అందర్ డాలి ఔర్ దేఖియే క్యా నికల్ కర్ ఆతా హై వహాన్ భీ దిఖాయియే అచ్చీ తరహ దిఖాయియే పఢియే ఇస్పే క్యా లిఖా హై భాయి ఉధర్ భీ దిఖాయియే సబ్ జగహ్ మాంగ్ గయే ఇస్ మషీన్ కీ देखिए इस मशीन की कितनी मांग है. अब इसके अंदर डालेंगे अरुण जी. अरुण जी अब डाल दीजिए. सबने देख लिया. क्या बोल रहा है? बोलो प्रेस कॉन्फ्रेंस जी. अब देखिए इसके भीतर से बटन दबाओ ना, स्पिन वाला दबाओ, सारे बटन दबाओ और निकालो, देखो क्या निकलता है. आज की प्रेस वार्ता मोदी जी जरूर देख रहे होंगे. अब ये देखिए साफ होकर क्या निकला. సుప్రీంకోర్టు ఆదేశాలతో కేంద్ర ఎన్నికల సంఘం బయటపెట్టిన ఎలక్టోరల్ బాండ్ల వివరాలు బీజేపీ అనుసరిస్తున్న అవినీతి వ్యూహాలను బహిర్గతం చేస్తున్నాయని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత దేశంలో సంభవించిన అతిపెద్ద కుంభకోణం ఇది అని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఈ వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణ జరిపించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఇందులో నిజానిజాలు తేలే వరకు బీజేపీకి చెందిన బ్యాంకు ఖాతాలను నిలిపివేయాలని కోరింది. అవినీతి చెయ్యం చెయ్యనీయం అంటూ ప్రధాని నరేంద్ర మోదీ చెబుతారు, కానీ ఎన్నికల బాండ్ల పేరుతో బీజేపీ నిధులను ఎలా సేకరిస్తుందనేది సుప్రీంకోర్టు బయటపెట్టిందని కాంగ్రెస్ నేతలంటున్నారు. ఎన్నికల బాండ్ల ద్వారా బీజేపీ 50% విరాళాలు పొందిందని, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు ఆ పార్టీకి భారీగా నిధులు ఎలా సమకూర్చారని ప్రశ్నిస్తున్నారు. ఇక విరాళాలు ఇచ్చిన వారిలో ఎక్కువగా ఈడీ ఐటీ అధికారుల దాడులను ఎదుర్కొన్న వారేనని గతంలో మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి కేవలం 11% విరాళాలు మాత్రమే వచ్చినట్లు ఎస్బీఐ ఇచ్చిన సమాచారంతో వెల్లడైందని ఆయన అన్నారు. అయితే పన్ను చట్టాలను బీజేపీ తీవ్రంగా ఉల్లంఘిస్తోందని ఇటీవల కాంగ్రెస్ పార్టీ ట్రెజరర్ అజయ్ మాకెన్ ఆరోపించారు. అందుకు ఆ కాషాయ పార్టీ నుంచి 4,600 కోట్లు వసూలు చేయాలని డిమాండ్ చేశారు. అసంబద్ధ కారణాలతో పాత రిటర్న్లను తిరిగి తెరిచి కాంగ్రెస్ పార్టీపై ఐటీ శాఖ దుష్ప్రచారానికి పాల్పడుతోందని ఈ సందర్భంగా అజయ్ మాకెన్ పేర్కొన్నారు. కాంగ్రెస్తో పాటు విపక్ష పార్టీలను లక్ష్యంగా చేసుకునేందుకు ఐటీ శాఖను బీజేపీ పావుగా వాడుకుంటోందని ఆరోపించారు. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తుందన్నారు. అలాగే ప్రజా కోర్టులో కూడా బీజేపీ సమాధానం చెప్పాలని అన్నారు. ఎలక్టోరల్ బాండ్ల స్కామ్ను ఉపయోగించి బీజేపీ 8,200 కోట్లు వసూలు చేసిందని, దాన్ని కప్పిపుచ్చటానికి ట్యాక్స్ టెర్రరిజంకు పాల్పడుతోందని అన్నారు. అయితే రానున్న లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తమ ప్రచారాన్ని కొనసాగిస్తుందని, పార్టీ ఇచ్చిన హామీలను ప్రజల్లోకి తీసుకెళ్తామని అన్నారు.